ఆధ్యాత్మిక కార్యక్రమాలని కర్ణాటకలోని వసిపేట ప్రాంతం నుంచి క్రీస్తు మృతమైన మీకు ప్రసారం చేయబడుచున్నవి మీద బైబులు పెన్ను పేపర్ ఉంచుకొని వాక్యాన్ని రాసుకొని పరిశీలించి సత్యానికి లోబడాలని మా విన్నపం సరిగదా నీ వాక్యమే సత్యం సత్యముల వారిని ప్రశ్నించయి అని యేసు ప్రభు ఒకసారి ప్రార్థించారు ఈనాడు క్రైస్తవ లోకములో సత్యం చేతిలో కలిగి ఉన్నామని అనుకుంటూ సత్యాన్ని సరిగా విభజించకపోవడం చాలా విచారకరం ఆయా సంస్థల వారు ఆయా సంఘముల వారు దేవుని వాక్యాన్ని కలిగి ఉండి కూడా దేవుని వాక్య సారాంశం సత్యమని గ్రహించకపోవట చాలా విచారకరం అయితే క్రీస్తు సంఘస్థలమైనటువంటి మనం సత్యాన్వేషులుగా సత్యమును ఉన్నట్టుగా మనము ఆలోచించాలి సత్యానికి లోబడాలని వాక్యం చెబుతుంది సత్యవాక్యమును సరిగ్గా విభజించుట మా విధి కొత్త నింధుని యొక్క క్రీస్తు సంఘమును స్థాపించుట దేవుని యొక్క సంకల్పం సరే ఈరోజు మన వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానించుకుందాం మనం కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నట్టుగా ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువులో పలికినటువంటి రెండవ మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం నిజముగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోకపోతే ఆయన మరణించకపోతే మనకి నాడు రక్షణ అనేది ఉండదు తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పములో కుమారుడైనటువంటి క్రీస్తు మన విమోచనార్థమైనటువంటి శిక్షను శిలువులో భరించి మనల్ని విమోచించాడు ఇదిగో లోక పాపములు మోసుకొని బావు దేవుని పిల్ల అని ఆయన గురించి శిలో వైబడుకు మునుపు ఆ యోహన్ గారు ప్రకటించారు అలాగనే లోక పాప క్షమాపణ కోసం గొర్రెపిల్లగా క్రీస్తు అలా నియమించబడి మన కోసం బలేయాడని వాక్యం ద్వారా మనం నమ్ముతుంటున్నాం సరే శిలువులో వేసుకున్నటువంటి ఏడు మాటల్లో మనం రెండవ మాటని కొన్నాళ్ళ నుంచి మనం మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఇంత మునపే ఈ విషయంలో కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం శిలువలో సుమారుగా ప్రభు ఆరు గంటలు శ్రమ పడినట్టుగా లేఖనాలు మనకి బోధిస్తుంటున్నాయి అలాగున ఆయన శిలువలా శ్రమపడాలని ఆఖరికి అలాగున మన కోసం ఆయన చనిపోవాలన్నటువంటిది దేవుని యొక్క సంకల్పం కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటకును అది సిలువలు వేసు ప్రభు ప్రాణము దానముగా పెట్టుటకును ఆయన భూలోకానికి మానవుడిగా రావడం జరిగింది దేవుడే ఉండి కూడా మానవుడిగా భూలోకానికి వచ్చి సిలువలో ఆయన అతి ప్రాముఖ్యమైనటువంటి యొక్క గొప్ప విషయాలు ఆఖరుగా మాట్లాడుతున్నట్టుగా మనకి కనపడుతుంది ఏడు మాటల్లో మొదటిది తండ్రి ఏమి చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని ఆయన తండ్రిని విజ్ఞాపన చేశాడు లుకాసువతి ముప్పై నాలుగులో రాయబడినటువంటి మాట దీని ద్వారా ప్రపంచానికి సర్వమానవాళికి కూడా పాపముల నుండి విడుదల పాపక్షమాపణ నిజంగా మనకు దొరికిందనే వాక్యలో చూసుకుంటున్నాము మనము ఇందాక కొన్ని వచనాలు చూసుకున్నాం క్షమించుటకు నీకు సమానమైన దేవుడు ఎవరు లేరని అని నేను నిజంగా దేవుడే క్షమించదగినటువంటి వాడు యేసుక్రీస్తులో ఆ క్షమాగుణాన్ని మనం చూసినప్పుడు ఆయనకు సమానం ఎవరూ లేరు సంపూర్ణంగా క్షమించే అధికారం ఆయన కలిగి ఉన్నాడని చెప్పిన మనకి వాక్యాల్లో కనబడుతుంది రెండవ మాటగా ఆ దొంగతో ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివు అని సెలవిచ్చారు ఈ రెండవ మాటలో ఇన్సూరెన్స్ అంటే వాగ్దానం గ్యారంటీ ఇస్తున్నాడు ఎవరికి దొంగ నీవు నీ రాజ్యముతోషు జ్ఞాపం చేసుకో అని అడిగాడు కానీ ఏసు అన్నారు నేడు నీవు నాతో కూడా ఉంది అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు ప్రిలారా నిశ్చయముగా అన్నమాట మనం అర్థం చేసుకుంటే ఏసు అబద్ధమాడలేదు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కనుక దొంగతో ఏసు ప్రభు అబద్ధమాడలేదు సరిగదా ఈనాడే నేను పరదేశ్కి వెళ్తున్నాను నాతో కూడా నీవు పరదేశకు వస్తావు అని ఆ దొంగతో ఆయన సెలవు ఇచ్చిన మాట ఎంత అద్భుతం కదా ఎవరైనా మంచి వాళ్ళని ప్రేమిస్తారు మంచి వాళ్ళని క్షమిస్తారు మంచి వాళ్ళనే తమ వెంట తీసుకొని వెళ్తారు ఇది మనకు తెలిసినటువంటి సత్యం అయితే యేసుక్రీస్తు ప్రభు కనీసం ఇంత విరుద్ధంగా ఉన్నటువంటి దొంగతో ఇంత ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడడం అది కాకుండా పరలోకానికి ముందుగా సిద్ధంగా ఉన్నటువంటి యొక్క పరదేశకు అతను తీసుకుపోవడము చాలా ఆశ్చర్యం కదా అందుకే ఆయన ఆచార్యకరును కూడా బైబిల్ బోధిస్తూ ఉంది ఆయన భూలోకానికి రాక ఆయన ఆశ్చర్యకరుడుగా బైబిల్లో మనకి కనపడుతుంది అది తండ్రి యొక్క సంకల్పం కాబట్టి దేవుడు ఆ విధంగా మానానికి అప్పగించినాడు మూడవ మాటగా అమ్మ ఇతడే నీ కుమారుడు కదా ఈమెయే నీ తల్లి అన్నటువంటి మూడవ మాటలో ప్రపంచానికి అతి ప్రాముఖ్యమైనటువంటి నగ్న సత్యం అది తల్లి తండ్రులకును కుమారులు కుమారులకును ఉన్నటువంటి ఒక బాంధవ్యాన్ని గురించి ఒక జవాబుదారితో ఉన్నటువంటి ఒక బాధ్యతను కుమారులకు అప్పగించే ఒక విషయాన్ని గురించి అక్కడ మనకి కనపడుతుంది అది మనకు బైబిల్లో జవహాన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఆరులో మనకి కనపడుతుంది నాలుగవ మాటగా నా దేవా నా దేవా అని నేల చేయి అంటున్నాడు కాబట్టి మత్తేశ్వర ఇరవై ఏడు నలభై ఆరులో ఆ మాట రాయబడి ఉంది తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని చేయి అది నిజమే అయితే మనందరిని కూడా ఆయన రక్షిస్తాడు అని చెప్పి అని అర్థం ఎందుకంటే బైబుల్ అంటే అది రక్షింప నేరుకుండాట్టుగా యహోవ అస్తములు కురుచు కాలేదు అన్నాడు కాబట్టి ఆయన రక్షించే హస్తాలు కాబట్టి తన కుమారుడు పైన మన శిక్ష ఆరోపణ వేసి మనల్ని ఆయన రక్షించాడు మనల్ని ఎప్పుడు ఆయన చేయి విడుచువాడు కాడు విడబాయాడు విడువడు మనల్ని ఆదరించి చేయి పట్టుకొని నడిపించే దేవుడు దేవుడు ఆ ఆ విషయం మనకి ఇక్కడ కనపడుతుంది లోకంలో తను నమ్మిన వారిని ఎవరిని కూడా ఆయన చేయి విడిచిపెట్టాడు తర్వాత ఐదవ మాట నేను దప్పికొనుచున్నా అన్నటువంటి మాట మనకి బైబిల్లో కనబడుతుంది యోహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో మనల్ని ఆధ్యాత్మికమైనటువంటి తృప్తితో తృప్తి పరిచి జీవజలాన్ని మనకిచ్చి మన పాప శాపాన్ని ఆయనే తన అవును తన జీవితంలో భరించి మనల్ని ధన్యులుగా చేశాడు కాబట్టి యేసు యోధకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఉచితంగా ఇచ్చే జీవజలము అన్నటువంటి యొక్క దేవుని వాక్యం ద్వారా ఉద్యమం చేయబడుతుంటున్నారు మరి మీరెవరైనా సరే ఈ క్రీస్తుని కలిగి దాహము దాహం తీర్చుకోండి ఆరోది ఇది సమాప్తమైంది తండ్రి దేవుడు కుమారుడైన క్రీస్తుకి ఏమైతే అప్పగించినాడు చేయమని దాన్ని సంపూర్ణంగా ఆయన సమర్పించాడు నెరవేర్చారు అని చెప్పని మనకు కనపడుతుంది కదా కాబట్టి వహన్ స్వత పదేడు ఐదులో చేయుటకు నువ్వు నాకు ఏమైతే ఇచ్చావో యుహాన్ స్వార్థ పదిహేడు నాలుగవచనములో కదా చేయుటకు నువ్వు నాకు ఏ పైన అయితే ఇచ్చావో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమ పరిచితిని అంటున్నాడు కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చడంలో దేవునికి చాలా సంతోషం దేవునికి అది ఆఖరుదుగా మనందరము కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలని ఆరవ పాయింట్లో మరి మీరు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారా దేవుని చిత్తం ఏమై ఉంది అంటే మనందరం కూడా తనతో కూడా పరలోకంలో ఉండాలన్నది కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని కనుక్కోండి ఆ దేవుని చిత్తమే క్రీస్తు ఆఖరుదుగా ఏడవదిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానన్న మాట మనకి అక్కడ రాయబడి ఉంది ఈ మాట లూకా స్వార్థ ఇరవై మూడు నలభై ఆరులో రాయబడి ఉంది ఈ విధంగా స్వార్థులన్నింటిలో కూడా యేసు ప్రభు యొక్క మరణము తర్వాత దానికి ముందు ఆయన సులువులో వేయబడ్డం గురించి ఇందాక మనం చదువుకున్నాం ఫ్రీలారా యేసుక్రీస్తు యొక్క జననము మరణము సమాధినవి కట్టుకత్తులు కాదు చరిత్ర కూడా యేసుక్రీస్తుని ఒప్పుకుంటుంది ఆయన జననమును మరణమును పునరుత్నమును ఇది క్రైస్ ఇది క్రిస్టియానిటీ సో ఈరోజు ఆ విధంగా యేసు మరణించి పరలోకానికి పోవడం ద్వారా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే ఈ రెండు శకాలు ఏర్పడటంతో నిజముగా ఆయన చారిత్రాత్మక పురుషుడు అని చెప్పని మనకి అర్థమవుతుంది కదా ఇంతవరకు మనం శిలువలో వేయబడినటువంటి యేసులో మొదటి మాట యొక్క నేరు కొంచెం చూశాం కదా మొదటి మాటలో ప్రపంచానికి క్షమాపణ ఇచ్చారు ప్రపంచం ఇప్పుడు కూడా క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందాలనుకున్నటువంటి వాళ్ళు రక్షించబడడానికి దేవుడు తన ప్లాన్ ఏర్పాటు చేశాడు అది యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్నము అన్నటువంటి సువార్తను గుడ్ న్యూస్ని విని ఆ యేసుక్రీస్తుని విశ్వసించి మనసు పొంది దేవుని వైపు తిరిగి ఆ యేసు ప్రభుని దేవుని కుమారుడని దేవుడని విశ్వసించి హృదయముతో విశ్వసించి నోటిలో ఒప్పుకొని పాప క్షమాపణ కోసం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నవములోనికి బాప్తి సంబంధన ప్రతి వారికి రక్షణ అది దేవుని యొక్క సంకల్పం అలాగా తండ్రి సంకల్పం మేరకు కుమారేటువంటి క్రీస్తు కదా సిలువపైన ఆయన మరణించాల్సి వచ్చింది ఆయన బోధించే కాలములో మూడున్నర సంవత్సరములు ఆయన బోధించినటువంటి కాలములో అనేక స్థలాల్ని బోధించడానికి ఆయన వేదికలుగా తీసుకున్నాడు కొండలపైన పడవల్లోనూ గృహాల్లోనూ ఉన్నతమైన స్థలముల్లోనూ అక్క అక్కడక్క అక్కడ అక్క అక్కడ ఆయన కొన్ని కొన్ని సందర్భాలను బట్టి దేవుని వాక్యాన్ని బోధించడానికి కొన్ని స్థలాలను ఆయన ఎదుర్కొన్నట్టు మనకి కనపడుతుంది అయితే ఇది చాలా ప్రమాదకరమైనది సిలువులు ఆయన బోధించుట సిలువనే ఆయన వేదికగా తీసుకున్నాడు ఇక్కడ ఎంత గొప్ప సంగతి ఆయన మాట్లాడడానికి అవకాశము అక్కడ లేదు కదా ఆయన బోధించడానికి తగినటువంటి శక్తి కూడా అక్కడ లేదు ఎందుకంటే సులువ అన్నటువంటిది భయంకరమైనటువంటి యొక్క మరణముతో కూడినటువంటి ప్రతి దండన కదా రెండు చేయులు మేకులతో కొట్టబడినాయి సిలువు యొక్క కొయ్యకు దిగించబడ్డాయి అలాగనే కాళ్ళు పైన కాలు పెట్టబడి ఏడు అంగలాలకు ఎక్కువగా ఉన్నటువంటి మేకుతో ఆ బంధించి పెట్టారు మూడు మేకుల్లో శిరువులో రక్షకుణ్ణి బంధించారు ప్రభువుని అలాగే బంధించారు తలపైన చాలా బలముగా ఒత్తి బలత్కారంగా ముళ్ళతో చేయబడినటువంటి కిరీటాన్ని అదిమ్మి పెట్టారు తద్వారా రక్తం దేహమంతా ప్రసవిస్తారు క్రీడారా అంతేకాదు ఆయనను సిలువుకు అప్పగించే లోపు చిత్రవద చేశారు ఆయన్ని లేఖనాలు అవన్నీ బోధిస్తుంటున్నాయి స్వరూపమైనా లేదు సొగసైనా లేదు ఆయన చూసి మనం ప్రేమించడానికి పదివేల మందిలో అతి సుందరుడు గుర్తింపదగినవాడు నా ప్రియుడు అని రాయబడినటువంటి మన ప్రియ ప్రభు ఎంతో చూడని అసహ్యంగా శిలువులో వేలాడుతూ కదా ఈ ఏడు మాటలు పరిగినట్టుగా మనకి గమనిస్తుంది పిల్లరా మీరు ఎప్పుడైనా ఈ ఘోరమైన ఈ దృశ్యకాండాన్ని మీరు గమనించారా ఈ మారణ హోమాన్ని మీరు చూశారా ఈ వేదనను అనుభవిస్తున్నటువంటి ప్రభువును మీరు గమనించారా ఎవరికోసమైనా తాను ఏ పాపము చేయలేదు పాపము చేసేటప్పుడు మన కొరకు పాపుల కొరకు ఆయనే శిలువ వేయబడ్డాడు ఇది తండ్రి యొక్క దేవుని యొక్క సంకల్పం అలాగనే ఏసుప్రభ శిలువలో చనిపోకపోతే మనకు విముక్తి లేదు ప్రపంచానికే విముక్తి లేదు పీడారా ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణం ఏదో ఒక జాతికి ఏదో ఒక కులానికి ఏదో ఒక గుంపుకు క్రైస్తవులకు మాత్రమే అని అనుకుంటున్నావా కాదు నువ్వు కూడా క్రైస్తవుడు కావాలి క్రైస్తవుడు కావాలంటే క్రీస్తు యొక్క రక్తములు నువ్వు కడగబడాలి ఆ రక్తం శిలువులో దారులుగా ప్రవహించబడింది బొట్టు బొట్టున ఆ అరుదినం దారులుగా ప్రవహించి ఈనాడు అనేకుల్ని రక్షిస్తూ ఉంది కాబట్టి యేసు ప్రభు శిలువకి ఎక్కువకు ముందు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ మీరు సరసృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి సంబంధించిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష అని ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞ నిజంగా ఎంతో బలమైంది కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి కోట్ల కోట్ల జనాలపైన ప్రేమ కలిగి ఉన్నాడు అందుకే మీరు సరసృష్టికి వెళ్ళండి అన్నాడు ప్రతి ఒక్క అక్కడిని బాప్తిస్తూ నాకు శిష్యులుగా చేయండి అన్నాడు ఎంత గొప్ప దేవుడో చూడండి సులువులో ఒకసారి మీరు ఆయన గమనించండి సులువులో ఒకసారి మీరు ఆ మరణాన్ని చూడండి సెలువులో ఒకసారి ఆయన వేదను మీరు గమనించండి ఎంత గొప్ప దేవుడు ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకొర నాపాలి దైవమా నా కొర కీ పాటలు నందినావా తన కొరకు ఆ పాటలు ఆయన పడలేదండి పాపులమైనటువంటి మన కొరికే సులువులు అంత ఘోరమైనటువంటి నరకాన్ని ఆయన అనుభవిస్తుంటున్నాడు ఆ నరక వేదనలు మనం భరించలేం ఆ బాధ మనం భరించలేము యుగయుగములు ఆరని అగ్ని పురుగు చావదు అగ్ని ఆరదు అన్నటువంటి ఆ నిత్యాగ్ని యొక్క భయంకరణ ఆ మరణమును ఆ నరకమును తప్పించడానికి పీడ మన కొరకు మీ కొరకు మా కొరకు మనందరి కొరకు యేసు శిలువులో అలాగా ఆ మరణాన్ని భరించాల్సి వచ్చింది సరిగదా యేసుక్రీస్తు ప్రభు అలాగ శిలువలో వేలాడుతూ మూడు మేకుల మధ్యలో ఆయన వేలాడుతూ తలపైన ముండ్ల కీర్టాన్ని అదిమి 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 అని పెట్టగా వాళ్ళంత రక్తం చాచి కొట్టి లాగినప్పుడు కదా దేహం అంతా రంధ్రాలు పడిపోయింది నిజంగా సాళ్ళుగా దున్నబడుతుంది అన్నటువంటి సై ప్రవృత్తిలో చెప్పినటువంటిది కీర్తనలో చెప్పినటువంటి ఆ మాట నెరవేరింది ప్రియులారా భూమిని దున్నినట్టుగా ఆయన దేహం దున్నబడింది రక్తమయముతో నిండింది కాబట్టి మరి ఈ దృశ్యాన్ని నువ్వు గమనించగలవా నువ్వు నువ్వు ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నావో ఏ ఏ అయితే నువ్వు దేవతగా భావించి సేవిస్తున్నావో వాళ్ళని నేను ఇలాగ ప్రేమించారా ఎవరైనా నీ కొరకు ఇలాగ ప్రాణం పెట్టారా లేదని గమనించండి ఏసుక్రీస్తు యొక్క ప్రభు సులువలో ఆ మరణం నిన్ను ప్రేమతో ఆవనిస్తుంది లోవడనల్లని వారివైపు దినమెల్లా నా చేతులు చాచుతున్నాను అని సరే రెండవ మాటని కొంచెం మనం ఆలోచన చేసుకుందాం నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవు అన్న మాట కొంచెం ఆలోచన చేస్తాం ప్రభు యొక్క పరిచర్యలో ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈ మాటలో రెండు విషయాలు గుర్తిస్తాం ఐదు విషయాలు గుర్తిద్దాం నేడు అంటే ఈరోజే అని నీవు అనగా దొంగతోను నాతో అనగా క్రీస్తుతో కలిసి పరదేశులో అనగా నీతి మంతులు నివసించే ఆ స్థానంలో నిశ్చయముగా ఉండు అన్నటువంటి మాటలు మనం ఆలోచించేయాలి ఎంత గొప్ప మాట చూడండి ఈ వచనములో నిశ్చయముగా అన్న మాట వాగ్దానంతో కూడినట్టుగా మనకు కనపడుతుంది ఆయన అబద్ధమాడడు కదా అబద్ధం ఆయన మానవుడు కాడు కదా కాబట్టి క్రీస్తు ప్రభు ఆ దొంగతో అబద్ధం లేదు ఎందుకనగా ఆయన దొంగ కాదు ఎందుకంటే ఆయన దొంగల్ని ద్రోహుల్ని పాపుల్ని అనేకలను రక్షించడానికి భూలోకానికి వచ్చినటువంటి జగద్ రక్షకుడు కదా కాబట్టి మంచి వాళ్ళతో మంచివాళ్ళు సవాసం చేయగలరు కానీ దుర్మార్గులతో దొంగులతో ఎవరు సవాసం చేస్తారు కాబట్టి యేసు ప్రభు ఆ విధంగా తన పరిచయలో ఉన్నప్పుడు చాలామంది అనగా శాస్త్రులు పరిచయలు అన్నటువంటి ఏళ్ళు ఈయన పాపులకు స్నేహితుడు అని చెప్పారు ఈయన ఇలాగా పాపులతో స్నేహం చేస్తాడు చెప్పని ఆయన చాలా దూషించారు అయితే ఆ యేసు ప్రవ్య అన్నారు నేను పాపులను పిలువచితిని కానీ నీతి మంతులు నేను పిలువ రాలేదు అన్నటువంటి ఒక విషయాన్ని చాలాసార్లు ఆయన చెప్పాడు కాబట్టి మానవాళి కోసం భలేనటువంటి వాడు ఆయనే దొంగతో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట నేడు నీవు నాతో పరదేశంలో అని సామెతలు గంటం ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో ఈ విషయంలో ఒక మాట చక్కగా రాయబడి ఉంది దొంగతో పాలు కూడిన వాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు అన్నమాట ఉంది దొంగతో ఆయన వాగ్దానం చేసినా నిజంగా సంగతిని ఆయన మరవలేదు మరుగు చేయలేదు ఏ సంగతి అదంటే పరదైస్ నేడు నేను పరదేశ్కి వెళ్తున్నాను సో నీవు కూడా పరదేశ్కి నాతో కూడా వస్తావు అన్నటువంటిది కాబట్టి ఆయన సంగతిని మరుగు చేయలేదు బైబిల్లో చాలా విషయాల్లో మనం చూస్తే కొరంత మొదటి పత్రిక పదహైదు ముప్పై నాలుగులో చూస్తే యాభై వచంలో చూస్తే ముప్పై నాలుగులో చూస్తే అక్కడ దుష్ట సాంగత్యం మంచినవి చెడిపేస్తుంది అని ఉంటుంది కాబట్టి ఇతను దొంగ దొంగత ఏం పని అని మనం అనుకుంటే ఆయన అలాంటి పాపుల కొరకు ఆయనకు వచ్చింది కాబట్టి ఇంకా కీర్తనందులో ఒక మాట రెండు ఆరు పదకొండులో ఆయన పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను అని దావీది అక్కడ అంటున్నాడు కాబట్టి పనికి మాలిన వారితో అని ఎవరైతే జనాలనుకుంటున్నారో అలాంటి పాపులైనటువంటి మానవులను రక్షించడానికే దేవుని కుమారుడు లోకానికి రావడం జరిగింది పిల్లారావు సరే ఈ రెండవ మాటలు ఉన్న విషయాన్ని కొంచెం మనము ఆలోచన చేసుకుందాము కదా ఇక్కడ ఆయన నేడు అనే సందర్భాన్ని మనతో మాట్లాడుతున్నాడు నేడు అంటే ఈరోజు యేసు ప్రభు ఆ రోజు చనిపోయే రోజు చాలా ప్రాముఖ్యమైంది ఆ రోజు శుక్రవారం దొంగకు అది చాలా ఉన్నటువంటి ఒక దినమేం చెప్పాలి వారంలో ఏదో ఒకరోజు వ్యక్తి చనిపోవాలి కదా అది సహజమే అది ప్రకృతి ధర్మం దేవుని చిత్తం కూడా అలాగనే ఆ దొంగ క్రీస్తు చనిపోయే రోజు చనిపోవడముతో క్రీస్తుతో కూడా పరదేశకు పోవడం అనేది ఎంత గొప్ప భాగ్యమో కదా మరి నీ సంగతి నా సంగతి మనం పరదేశకు వెళ్ళగలమా క్రీస్తు ఉండే స్థలంలో పోగలమా వెంటనే ప్రభుని అంగీకరించండి పాపక్షేమం కోసం బాప్తీసం పొందండి కదా పరలోకానికి ప్రయాణం చేయండి దేవుని యొక్క పిలుపిది కాబట్టి ఆది కాండంలో మనము ఒక చెడ్డ దినాన్ని చూసినా మూడో అధ్యాయంలో ఆ దినం పాపం లోకంలో ఎంటర్ అయ్యింది ఆది కాండము నాలుగు పదిలో ఇంకా ఒక చెడ్డ పని చూసాము అక్కడ నరహత్య జరిగింది ఆ దినమున కైన్ ఏబేలు చంపాడు అలాగనే నాలుగు ఇరవై ఆరులో ఆది కాండంలో యోహా ఆది కాండంలో ఒక దినమున యహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమాయిను ఎంత మంచి దినాలి అని గుర్తుపెట్టుకోండి ఆది కాలం ఐదు ఇరవై నాలుగులో కదా నో ఆ హనోకు దేవునితో నడిచేవాడని అని చెప్పిన అక్కడ ఉంది మూడు వందల అరవై ఐదు దినాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలని నేను ఎంత ఇష్టమైనటువంటి వాడు మరి నావి నీవి దినాలు ఎక్కడ గడుపుతుంటున్నాం కదా దేవునితో నడిచినటువంటి దినాలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దినాలు అయితే మూడు వందల అరవై ఐదు ఏండ్లు బతికినటువంటి ఈయన మొత్తం దేవుని దగ్గర ఒక్క లక్ష ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై ఐదు దినాలు నడిచాడని చాలా గొప్పది ఒక్క దినము కూడా ఆయన వేస్ట్ చేయలేదంటే పీడ మరి నీనా సంగీతమై ఉంది రాజులు రెండవ గ్రంథాన్ని మనం గమనిస్తే రెండవ పదకొండవ చినుములో ఏలియా కదా ఆరోహణమైనటువంటి దినం ఎంతది మంచి దినమో అలాగే ఎబ్ర పదకొండు ఐదులో అంటున్నాడు హేబేలు దేవుని ఎద్దుకు చేరినటువంటి ఆ దినం అది ఎంత మంచిదో ఇంకా అట్లే వస్తే తప్ప ఒకటి తొమ్మిదిలో ఆయన పరలోకానికి ఆరోహణమైన దినం అది ఆదివారం కదా అది మనకు తెలుసు తర్వాత లూకాసుర్ తిరునాలుగు యాభై ఒకటిలో పరలోకానికి యేసుప్రభ ఆరోహణమవుతున్నాడు యోహన్ ఆరు అరవై రెండులో ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అంటే పరలోకం నుంచి వచ్చాడు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పని మార్క్ పదహారు పంతొమ్మిదిలో పరలోకానికి ఆయన చేర్చుకోబడినని చెప్పని మాటలు రాయబడినాయి లూకాస్ పార్టీ ఏడు యాభై తొమ్మిది యాభై ఒకటిలో పరమునుకు చేర్చుకొనబడి దినములు అన్నటువంటివి సుమారుగా పునరుత్ యేసు ప్రభు నలభై దినములు భూమిపైన తిరిగిన తర్వాత పరలోకానికి చేర్చుకునబడే ఒక సమయం వచ్చింది ఆ దినం అది ఆదివారం అని మనకి తెలుస్తుంది అపస్తుల కార్యం ఒకటి రెండు పరమునకు చేర్చుబడే దినము అని చెప్పిన బైబుల్లో అక్కడ రాబడింది కాబట్టి యేసు ప్రభు పాతాళానికి మృతులోకానికి పోవడానికి ముందుగా ఆయన పరదేశుకు ఒక పరదేశ్ అనే స్థలానికి ఆయన వెళ్తున్నాడు పరదేశు ఎక్కడుందనమాట మనం బైబిల్లో చూసుకుంటున్నాం ఇంతవరకు కూడా కాబట్టి పరదేశు ఎక్కడుందో కొంచెం గమనించుకుందాం ఆది కాండంలో గ్రంథంలోని ఆది కాండం గ్రంథం ముప్పై ఏడు ముప్పై ఐదవ చినుములో ఒక మాట నాకు రాబడి ఉంది ముప్పై ఐదవ చినుములో అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చిన యత్నం చేసిరి అయితే అతడు ఓదార్చు నొందన ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారు యొక్కకు వెళ్ళదు చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చను అనే మాట అక్కడ ఉంది అంగలార్చుచు నేను మృతుల లోకానికి వెళ్ళుదును అనే మాట అక్కడ ఉంది మృతుల లోకం అనే పదం అక్కడ వాడబడింది మృతులు అనగా ఎవరు చనిపోయిన వారు ఎక్కడుంటారు చనిపోయిన ఆత్మలు నివసించే స్థలమే మృతుల లోకం అని చెప్పని బైబుల్ బోధిస్తుంది దీన్ని మనం నమ్మాలా ఎందుకనగా బైబుల్ దేవుని ఆత్మావేశముతో రాయబడినటువంటి గ్రంథము కాబట్టి అనేను మృతుల లోకానికి మాట అక్కడ ఖచ్చితంగా చక్కగా రాబడి ఉంది మరి అదే ఆది కాండము నలభై రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ చిలో ఈ విధంగా అక్కడ ఉంది ముప్పై ఎనిమిదవ చిలో అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను ఇతని అన్న చనిపోయాను ఇతడు మాత్రం మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినడలా డల నెరిసిన గల నన్ను సమాధిలోకి సమాధిలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురు అని చెప్పాను ఇక్కడ సమాధి అనే మాట మాడింది మాట్లాడినాడు ఈ రెండు సందర్భాలు యాకోబు చెప్పినవే ఏమంటాడు తన కుమారుడు ఏసేవు చనిపోయి ఏసేపు చనిపోయి మృతుల్లోకానికి వెళ్ళిపోయినాడు నేను కూడా అంగలార్చుచు ఎవరి కోసం తన ప్రియమైనటువంటి కుమారుని కోసం అంగలార్చుచు నేను చనిపోయే మృతుల లోకానికి పోతానన్నమాట అక్కడుంది మృతుల్లోకానికి చనిపోవడానికి ముందుగా నలభై రెండు ముప్పై ఎనిమిదిలో సమాధికి నేను దిగిపోతా అనే మాట అక్కడుంది సమాధిలేమో దేహం పెడతారు ఆత్మ మృతుల్లోకానికి వెళ్ళిపోతుంది ఇంకొక మాటలో చెప్పాలంటే సమాధి అనగా మృతుల్లోకం మృతుల్లోకం అనే మాటికి హేడస్ అని చెప్పనే ఒక పదం ఉంది అది ఇబ్బ గ్రీక్ భాషలో హేడస్ అనగా మృతుల్లోకం పాతాళలోకం మృతులు ఉండే లోకం మానవుడు భూమిపైన తన యాత్రను ముగించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాల తప్పకుండా అక్కడికి పోతాడు ప్రతి మానవులు చనిపోతాడు కదా ప్రతి మానవులు చనిపోయి అక్కడికే చేర్చబడతారు బైబిల్లో రాబడి ఉంది మృతుల లోకాన్ని గురించి యేసు ప్రభు యొక్క మాటల్లో కొంచెం ఆలోచన చేద్దాం మత్ వార్తలోన పదహారో అధ్యాయంలోన ప్రభు చెప్పినటువంటి మాట మనం గమనిస్తాం మనం వాక్యాన్ని నమ్మాలా మనుషులు మాటలు నమ్మకూడదు పద్యంతో వచ్చినాం మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నా అనే మాట అక్కడుంది పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అనే మాట అక్కడుంది ఎక్కడుంది ఈ పాతాళం మనకి కనపడదు మనకి అది కనపడుట లేదు కదా అయితే బైబిల్లో ఒక మాట ఉంది సామెతల గ్రంథం సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము పదమూడవచనములో చక్కని మాట ఒకటి రాబడి ఉంది సామెతల గ్రంథం పదహైదు పదమూడవచనములో ఉంది ఆ సామెతల గ్రంథం పదహైదు పదకొండవ వచనంలో మనం పాతాళమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవే మాట ఉంది పాతాళము అనగా మృతుల్లోకం పాతాళమును అగాధమును అంటే పాతాళములో ఉన్నటువంటి అగాధం ఎహోవాకు కనబడుచున్నవి అన్నమాట మనకు అక్కడ ఉంది మనము యోగు గ్రంథములోన ఇరవై ఆరో అధ్యాయములో ఒక మాట మనం గమనిస్తే అక్కడ ఇంకొక మాట బాగుంది యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయములోన ఆరో వచనంలో భక్తుడిలాగా రాస్తున్నాడు చూడడానికి కనపడుతుంది ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది నాశన కూపం అన్నమాట అక్కడ ఉంది ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది నాశన కూపం బట్టు బయలుగా ఉంది యేసు ప్రభుకి మరుగైంది ఏమీ లేదు అందుకే ఆయన ఖచ్చితంగా అక్కడ చెప్తుండే మత్స్ వార్థ పదహారు పద్దెనిమిదిలో పాతాళలోక ద్వారములు నేను కట్టే సంఘం ఎదుట నిలబర నేడవు అన్నమాట అక్కడ మనకి కనపడుతుంది అంటే ఈ మృతుల లోకానికి లేదా ఈ పాతాళ లోకానికి వాకిలి ఉంది ద్వారం ఉంది అందుకే కదా ఆయన మరణించి మరి వెళ్ళిపోయేటప్పుడు పాతాళానికి ఆ ద్వారం ఉండి వెళ్ళిపోయి ఉంటాడు అది మనకు కనపడదు కానీ యోవాకు అది మరుగు చేయబడి ఉండలేదు అంటున్నాడు ఆయన దృష్టి కదా తెలవబడి ఉన్నది అంటున్నాడు ఆ నగ్న సత్యాన్ని ప్రభు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు నేను కట్టు సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు ఏమాత్రం కూడా నిలబడవు అని అంటున్నాడు ప్రకటన గ్రంథములో ఒక ప్రభు పాతాళను గురించి మాట్లాడుతున్నాడు ఒకటో అధ్యాయంలో ప్రకటన గ్రంథములో మనకు తెలిసినటువంటి మాట పద్దెనిమిది వచ్చిలో అక్కడ ఈ విధంగా ఉంది భయపడుకుము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడు గాని కానీ ఇదిగో యుగ యుగముల సజీవుడినై ఉన్నాను మరియు మణము యొక్కయు యుగ లోకము యొక్కయు తాళపుచవులు నా స్వాధీనముల ఉన్నవి అన్నమాట అక్కడుంది మణము యొక్క మృతుల్లోకము యొక్క మృతుల్లోకం అనగా పాతాళలోకము యొక్క తాళపుచవులు నా స్వాధీనములో ఉన్నాయి అంటాడు కదా ఏంటి తాళపు చెవి కదా పేతృతో ప్రభు అంటాడు పరలోకం యొక్క పరలోక రాజ్యం యొక్క తాళుతలు నీకు అంటున్నాడు అది వాక్యం అని మనకు అక్కడ అర్థమవుతుంది కాబట్టి ప్రభు చెప్పే మాటలో మనము అక్షరార్థాన్ని గమనిద్దాం పాతాళం ఉంది పాతాళానికి ఎంట్రీ కావడానికి ద్వారం ఉంది ఆ ద్వారా కీలు ప్రభు అని ఉన్నాయి కాబట్టి ఆ దొంగతో ఆయన సునాయాసనగా చెప్పగలిగి ఉన్నాడు నేను నేడు ఈరోజు నేను పా ఏమంటా అంటే మృతుల్లోకానికి వెళ్తున్నాను నేడు నేను పరదేశ్కి వెళ్తున్నాను కాబట్టి నాతో కూడా నీవు కూడా అక్కడికి వస్తావు అన్నమాట మాట అక్కడ ఉంది బాగా గమనించండి పాతాళం ఆయన దృష్టికి తెరవబడి ఉన్నది పాతాళం ఆయనకు మరుగులేదు పాతాళానికి అందరూ వెళ్ళిపోతారు పాతాళం ఏమంటా అది తృప్తి లేని ప్రదేశం అని చెప్పి బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథములోన ముప్పయో అధ్యాయములో ఒక మంచి మాట అక్కడ రాబడి ఉంది ఈ పాతాళం గురించి చూడండి కదా సామెతల గ్రంథం ముప్పయో అధ్యాయంలో అనుకుంటాను అక్కడ చక్కని మాట రాబడి ఉంది పాతాళం ఎలా ఉంది అని చెప్పని ముప్పై అధ్యాయం పదకొండో వచనాన్ని పదహైదో వచ్చినాన్ని సారీ పదహైదో వచ్చినాన్ని చూద్దాం కొంచెం అక్కడ జలూకమునకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు కలరు తృప్తి మూడు కలవు చాలును అని పలకని పలుకున పలుకునవి పలకనవి నాలుగు కలవు అవేవనగా పాతాళం చూడండి పాతాళానికి తృప్తి లేదు ఎంతమంది చనిపోతున్నారు ఎన్ని కోట్ల మంది చనిపోతున్నారు అంతమంది కూడా మృతుల లోకానికి వెళ్ళిపోతున్నారు కదా అందులో అనుమానమే లేదు యజుప్రా అదే మాట్లాడుతున్నాడు అదే అదే సామె ఇరవై ఏడు ఇరవై వచనంలో ఇంకో మాట ఉంది ఇరవై ఏడాదివచనంలో పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి లేదు ఆలాగున నరుల దృష్టికి తృప్తి కానేరదు అనే మాట ఉంది ప్రీడ పాతాళం నీ కోసం ఎదురు చూస్తుంది మృతుల లోకం మన కోసం ఎదురు చూస్తూ ఉంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ యాత్ర ముగిసిన తర్వాత నీ గమ్యం ఏంటి చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం వేర్ ఆర్ ది డెడ్ నువ్వు ఎక్కడ ఉంటావు మృదు లోకములో దేవుడు నీకు నాకు మనకు నిర్ణయించినటువంటి యొక్క మంచి స్థలానికి వెళ్ళబోతుంటున్నాం అదే పరదేశ్ ఆ పరదేశ్ ఇవ్వడానికే ప్రభు మనకి భూలోకం మానవుడిగా ఆయన వచ్చేడు పరలోకాన్ని త్యజించి మానవుడిగా భూలోకంలో జన్మించి చనిపోయి పాతి పెట్టుబడి పరదేశకు వెళ్ళి తిరిగి మరి ఆయన మూడవ నాడు భూలోకానికి వచ్చి మనందరినీ తిరిగి పరలోకానికి తీసుకోవడానికి ఒక నిర్ణీతమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఎంత గొప్ప సంగతి మరి నీవు ఏ భయం లేకుండా జీవిస్తున్నావేమో కదా మాడ భయం లేకుండా జీవిస్తున్నావేమో అయితే ఇదే అనుకూల సమయం నేడు రక్షణ దినం దొంగ కంటే పెద్ద దొంగలు మనం కావగా మరి దొంగకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవుడు మనల్ని ఎందుకు ఆయన చేయి విడుస్తాడు కాబట్టి మృతులోకంలో మనం ఉండే స్థానము చాలా గొప్పదని మనం గుర్తుపెట్టుకోవాలా యోగు గ్రంథము ఇరవై ఆరు ఆరులో పాతాళము యోహోవా దృష్టికి తెరవబడి ఉన్నది అని ఉంది ఇరవై ఒకటి పదమూడులో పాతాళములో ఉన్నటువంటి ఆ యొక్క మృతుల లోకానికి మనం ఒకసారి తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది ఇరవై ఒకటి అధ్యాయం పదమూడవ వచనంలో ఆ మాట చూద్దాం ఇరవై ఒకటి అధ్యాయం వచనంలో ఈ విధంగా పాతాళం నుంచి రాబడింది ఇరవై ఒకటి పదమూడవ వచనం దరిద్రుల మొర వినక చెవి మూసుకున్నవాడు తను మొరు పెట్టినప్పుడు అంగీకరింపబడు యోగు సారీ యోగు గ్రంథం యోగు గ్రంథం పదమూడు ఇరవై ఒకటి పదమూడు వచ్చిన ఇరవై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన యోగు గ్రంథంలో అక్కడ ఏముందంటే వారు శ్రేయస్సు కలిగి తమ దినుములు గడుపుదురు ఆయనను ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు అనే మాట ఉంది ఒకే క్షణం చాలా అవసరం లేదు చాలా టైం అవసరం లేదు దానికి క్షణములోనే నిజవమేపాటిది ఇంతలో కనపడి అంతలో మా ఆవిది కదా యాకో నాలుగు పద్నాలుగు కాబట్టి ఈ క్షణికమైన జీవితం పైన మనం ఎందుకు ఆధారపడాలి దాన్ని మృతుల్లోకానికి తీసుకెళ్ళి మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే ఆ ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం ఆ ప్రభు యొక్క అధీనంలో మనం ఉందాం ఎందుకనగా ఆయన అన్నాడు దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు పరదేశుకు వస్తావు ఖచ్చితంగా నువ్వేం భయపడకు నిశ్చయముగా అనే మాట ఆయన మాట్లాడాడు కాబట్టి ఈ స్వార్థ వినే నీవు యేసుక్రీస్తు యొక్క మరణము శ్రమ పునరుత్వాల యొక్క వార్త వినే నీవు క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడి రక్షించబడినట్టయితే క్రీస్తుతో కూడా పరదేశులో ఖచ్చితంగా ఉంటారు అప్పుడు పరలోకం మందే మనం పరలోక వారసులు పరలోకం మనం ఏమంటా ఉంటున్నాం కాబట్టి యేసు ప్రభు వెళ్ళాడు తనతో పాటు దొంగను అక్కడ తీసుకురా మనకి వాక్యములో అర్థమవుతుంది అయితే ఈ మృతుల్లోకములో దుష్టులు కూడా ఉంటారని చెప్పని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథము తొమ్మిది అధ్యాయంలో పదడవ దుష్టులు దేవుని మర్చివారు పాతాళానికి దిగిపోదురు అన్నమాట ఉంది దుష్టులు ఈ ఇరవై ఒకటో అధ్యాయం యోగగ్రంథం పద్మలోచనం ప్రకారంగా ఒక్క క్షణములో పాతాళానికి దిగుదుడు వీరు శ్రేయస్సు కలిగి చాలా అద్భుతంగా భూమిపైన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాళ్ళు శ్రేయస్సు కలిగి దేవుని భయం లేక దేవుణ్ణి నమ్మక మారు మనసు పొందక లోకాన్నే దేవుడుగా భావించి ధనాన్నే ఆరాధించి లోకమునే సేవించి శాపాన్ని పాపాన్ని మూటగట్టుకొని పాప క్షమాపణ పొందక లోకాన్ని వదిలేటువంటి వారు ఎంత శ్రేష్ఠుడుగా ఈ భూలోకంలో జీవించినా ఒకసారి తప్పకుండా వారు గతించాల్సిందే భూమిని వదిలిపెట్టాల్సిందే అయినను ఒక్క క్షణములోనే వారు పాతాళానికి దిగుదురు అన్న మాట ఉంది దుష్టులు రెండవదిగా దేవుని మరుచువారు దుష్టులు అంటే సాతాను సంబంధులు ప్రత్యేస తరవై ఐదు నలభై ఒకటి ప్రభు ఒకసారి మాట్లాడారు ఏమని అపవాదికి వారి దూతలకు సిద్ధంగా ఉంది నిత్యాగ్ని అన్నాడు అది నరకం కదా ఆ నరకానికి నీవు పోకుండా తప్పించబడాలంటే యేసు ప్రభుని హత్తుకొని జీవించాలా అని అక్కడ ఆయనే బోధించాడు నన్ను విడిచి అన్నమాట అక్కడ సంబోధన ఉంది నన్ను విడిచి అపవాదికి వారి దూతులకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిగిపోండి అన్నాడు క్రీస్తు లేని వారు పోతారు నరకానికి పోతారు దానికి ముందు పాతాళములో ఉన్నటువంటి లేదా మృతుల్లోకములో ఉన్నటువంటి యొక్క జ్వాలల్లో ఉన్నటువంటి యాతనా స్థలానికి పోవలసి ఉంటుంది జాగ్రత్త ముప్పై అధ్యాయం కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయములో మూడో వచనములో దుష్టులు ఇంకా ఎక్కడ ఉంటారన్నమాట మనకు అక్కడ కనబడుతుంది ముప్పై అధ్యాయం మూడో వచనము ఏహోవా పాతాళం నుండి నా ప్రాణము లేవదీ నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బెతికించింది ఏమి మీనింగ్ సమాధిలోకి దిగకుండా అంటే కేవలం మరణం మరణం తప్పించి అని అర్థం కాదు మరణించిన తర్వాత నేను కదా ఆ అగ్ని జ్వాలలుగా పోకుండా ఆ యాతనా స్థలానికి పోకుండా అక్కడికి నేను దిగిపోకుండా నన్ను నువ్వు పరదేశంలో ఉంచు అని అర్థం అది అదే కీర్తన గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయములోన పద్నాలుగు వచనంలో మరొక మాట అక్కడ రాబడి ఉంది నలభై తొమ్మిదో అధ్యాయం కీర్తన గ్రంథం పద్దెనిమిదో వచ్చనంలో ఒక మాట రాబడి చూద్దాం నలభై తొమ్మిది కీర్తన పద్నాలుగో వచనంలో వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు మరణం వారికి కాపరి అయి ఉండును చూడండి ఈ మాటలు ప్రీడా నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలీదు మనం ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు చనిపోయి పాతాళంలో దిగి అక్కడ పోయి మందగా కూర్చిబడేదానికి అవకాశం ఇవ్వద్దండి దేవుడు దాన్ని మన కోసం చేయలేదు దాన్ని మనకు పరదేశుని ఆయన ఏర్పాటు చేసాడు కదా క్రీస్తు వారి రెండవ రాకడ వరకు మనం భద్రంగా పరదేశులో ఉంటాం పరదేశులో దేవునితో కూడా ఉంటాం కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయంలోన ఈ విధంగా రాబడి ఉంది కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం పన్నెండో వచనములో అక్కడ చక్కగా ఒక మాట రబడింది ఎనభై ఆరో అధ్యాయం కీర్తన పన్నెండవ వచనంలో అక్కడ ఇట్లా ఉంది ప్రభువా నా దేవా నా ఎడోలు నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు చూడండి ఇక్కడ ఆ అగాధము నుండి నా ప్రాణమాన లేదైనా పాతాళములో ఉన్నటువంటి అగాధములో నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటే నా ఆత్మను సేఫ్గా పెట్టావు అని అర్థం అంటే పాతాళములో అగాధముందని మనం గుర్తుపెట్టుకోవాలి భూలోకములో ఉన్నటువంటి ఈ మహాగాధమేమీ లేదు భూలోకంలో చిన్న చిన్న కొండలు అక్కడిక్కడ లోయలు అగాధాలు ఉంటాయి అది అది వేరే సమస్య కానీ ఇక్కడ చెప్పేది మహాగాధం పాతాళములో గొప్ప అగాధం చాలా పెద్దది పాతాళములో ఈ అగాధం ఎక్కడుంది ఎన ఎనభై ఎనభై ఎనిమిది కీర్తన గ్రంథం మూడో వచనంలో ఇంకో మాట ఈ విధంగా అక్కడ రాబడి ఉంది నేను ఆపదలో నుండి ఉన్నాను నా ప్రాణం పాతాళమునకు సమీపించి ఉన్నది అంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను చనిపోతే మరి మృతుల లోకానికి పోతాను కదా అంటాడు మరి నేను మృతుల లోకానికి పోతే ఎక్కడికి వెళ్ళాలి వేదన స్థలానికి వెళ్తానా అగాధానికి వెళ్తానా అగ్నిజ్వాలకు వెళ్తున్నానా ఇవన్నీ అక్కడ ఉన్నాయి లేదా పరదేశుకెళ్తానా కదా అందుకనే యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ మంచి సత్యములో ఆ ధనికుడు చనిపోయినాడు లూకాసు వార్తకు వస్తాము లూకాసు వార్తలో పదహారో అధ్యాయంలో పంతొమ్మిదో జన్మలో మనం కొన్ని మాటలు చూసుకుంటున్నాము వాళ్ళు తెచ్చిన విషయాలు ధనవంతుడు భూమిపైన ఉన్నాడు దరిద్రుడు భూమి పైన ఉన్నాడు వీళ్ళిద్దరూ ఒకే ఊరిలో ఉన్నారు ఒకే స్థలంలో ఉన్నారు ఆ ధనికిని ఇంటి వాకిట పడు రొట్టుముక్కుల కోసము ఆ దరిద్రుడు లాజర్ కాసుకొని కూర్చున్నాడు ఒక కాలం వచ్చింది లాజర్ చనిపోయినాడు దేవదూతుల చేత కొనిపోయి అబ్రహాము రమును కొనిపోబడ్డాడు తర్వాత కాలంలో ఆ ధనికుడు చనిపోయినాడు అయితే ఎక్కడికి పోయినాడు ప్రీడా నువ్వు ఈరోజు చనిపోతే లేదా రేపు చనిపోతే లేదా ఎప్పుడో చనిపోతే నువ్వెక్కడు పోతావు తెలుసుకో కదా లోకానికి ఖచ్చితంగా నువ్వు వెళ్లాల్సి ఉంటుంది వదిలిపెట్టే సమస్య లేదు దేవుడు దాన్ని రెడీగా చేసినాడు పాతాళానికి తృప్తి ఏ లేదు నీ కోసం నా కోసం కోటాన కోట్ల జనాలందరి కోసం వేచి కాచి రెడీగా ఉంది పాతాళము ఎప్పుడు ఎప్పుడా అని మన కోసం కాసుకుంది మరి నీవు దేవునికి భయపడవా పాతాళాన్ని నిర్మించినటువంటి ఆ దేవునికి నువ్వు లోపడవా కదా ఉంది కదా అందుకు నువ్వు పోతావా ఆ వేదనా స్థలం ఉంది కదా అక్కడ నువ్వు భరించగలవా జ్వాలల్లో నువ్వు భరించగలవా చాలా విపరీతంగా ఉంటుంది మరణానంతర ప్రియులారా కాబట్టి ఇక్కడ కేవలం ఒక డెబ్భై ఎనభై వంద రోజులు బతుకొచ్చును కానీ అయితే ఆ ఆ పతాళంలో ఆ మృతుల్లోకములో క్రీస్తు ప్రభు వచ్చి న్యాయ తిరుపు తీర్చి కదా పాతాళలోక ద్వారాలు తెరుగుబడి మనకి పరలోకం ఇచ్చేంత వరకు లేదా నరకమానిచ్చేంత వరకు అక్కడ భద్రంగా ఉండాలి కదా ఇది దేవుని సంకల్పం కదా మరి నీవు దాన్ని ఆలోచన అందుకే ఈనాడు స్వార్థ ప్రకటించబడుతుందంటే నీవు నేను మనము పాతాళానికి వెళ్ళకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే దేవుడు అక్కడ మనల్ని పెడుతున్నాడు ఈ భూలోకంలో మనకి అన్ని పనులు చాలా చక్కగా ఉన్నాయి రకరకాలుగా రకరకాల పనులు చేసుకుంటున్నాం బిజినెస్లు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు ఏమేమో చేస్తున్నారు బతుకుతున్నారు మాకు సాలు ఇదే లైఫ్ అంటా ఉన్నారు సహకార విషయంలో అలాగే రాబడింది ఇక్కడ అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము సుఖముగా బహుగా సుఖపడుచుండు వాడు అని ఇక్కడ ఉంది దీనికి చాలా నేరు కలిగి ఉన్నాడు భూలోకంలో భూలోకంలో చాలా తంటాలు పడుతున్నాడు డబ్బు సంపాదన కోసం చాలా పెద్ద ధనికుడైనాడు అయితే ప్రసంగి గ్రంథం అంటుంది తొమ్మిది పదిలోన నీవు పోయే పాతాళములో నీకు ఇలాంటి పనులేమి దొరకవు మరి ఏం చేస్తావు అక్కడ బంగారం చంపించుకోలేవు డబ్బు సంపాదించుకోలేవు పేరు ప్రఖ్యాతులు అక్కడ సంపాదించుకోలేవు నువ్వు అయినా సరే ఏ పాట సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఇక్కడ ఎన్ని పాటలు పడి ఎంత డబ్బు ఎంత ఆ ఆస్తులు సంపాదించుకున్నా సరే ఈ పనులేవి కూడా పాతాళం లేవు కదా ఇది నువ్వు ఎరగవా కదా కాబట్టి తెలుసుకో బైబుల్ అంటుంది నీవు పోయే పాతాళములో ఏ పని ఉండదు కదా కాబట్టి మనము ఒకసారి చనిపోతామని చనిపోయిన తర్వాత అక్కడ మనము రెండు స్థలాల్లో ఉంటాం ఒకటి యాతన స్థలం ఇంకొకటి పరదేశు మరి నువ్వు రక్షించబడినటువంటి వాడవైతే పరదేశంలో నెమ్మది పొందుతావు నువ్వు రక్షణ ఎక్కడ పొందాలి అంటే భూలోకంలోనే పొందాలి భూలోకంలోనే స్వార్థ ప్రకటించబడుతుంది భూలోకంలో క్రీస్తు మరణ సమాధి పున్నుత్న వర్త నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు మనందరి కోసం ఏర్పాటు చేశాడు మరి ఆ స్వార్థను విని మారు మనసు పొంది బాప్తి పొంది నీవు రక్షించబడినట్లయితే నీవు పోయే పాతాళంలో నీకు భయమే లేదు ఆ మృతుల్లోకి మనకు సురక్షితమైనటువంటి యొక్క ప్లేస్ ఉంది అది పరదైసు లుకాస్ వార్త పదహారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములో మనం గమనిస్తే అక్కడ ఇలా రాబడి ఉంది తండ్రివైన బ్రాహ్మ నాయొందు కనికరబడి తన వేలి కొన నీళ్ళలో ముంచి నా నాలుగున చల్లటకు లాజను పంపము నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పిన మాట అక్కడ ఉంచుకోండి అగ్నిజ్వాలలో యాతన ఎంత అరిచినా కేకలు వేసినా విమోచించి వాడు ఎవ్వరూ ఉండరు ప్రియులారా మరి మీ సంగతి ఆలోచించేయండి చేయండి పరలోకపు ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం ఎవరూ కూడా ఈ యాతన స్థలానికి రాకూడదని ఉద్దేశముతోనే ఆయన మన కొరకు తాన్ని ఆయన శిలువులు ఆయన తన పైన మోపాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రకటన గ్రంథం పద్నాలుగు పదిలో ఏముందో ఒక మాట చూద్దాం ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదవచనంలో యాతనా స్థలం అనే ఆ అగ్ని స్థలాన్ని గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఆ పద్నాలుగు అర్థాయం పదవచనమా ప్రకటన గ్రంథం పద్నాలుగు పదివచనం చూద్దాం కొంచెం పదవచనంలో ఏమి కల కలపబడకుండా దేవుని పాపడిన దేవుని కోపము మద్యమును వారు త్రాగుదురు త్రాగును పరిశుభ్ర దూత లేదట గొరపు లేదట అగ్ని గంధకంలో చేత వారు బాధింపబడదులు చూడండి ఈ నరకం మనకి సిద్ధంగా దేవుడు చేస్తున్నాడు అది తప్పించడానికే మనం ఈ భూలోకంలో చనిపోవలసి ఉంటుంది చనిపోయిన తర్వాత మరి మనము ఆ శిక్ష తప్పించుకోలే కాబట్టి అందుకే నిత్య నరకం తప్పించుకోలే కాబట్టి అందుకే తండ్రైన దేవుడు కుమారుడు యేసుక్రీస్తులో మనకి ఈ లోకంలోనే భూలోకంలోనే మంచి వ్యవస్థ చేశాడు దాన్ని ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ దేవుని యొక్క సంకల్పం ప్రణాళిక నీవు నాశనం కాకూడదు నీవు అగాధం స్థలంలో తోసివేయబడకూడదు మనము యాతన స్థలానికి పోకూడదు మనము అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి ఆ యొక్క ఆ నరకానికి ముందు గుర్తుగా ఉన్నటువంటి ఆ యాతన స్థలానికి పోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మనల్ని రక్షించడానికే తన కుమారుడు యేసుక్రీస్తులో రక్షణ సంకల్పాన్ని ఏర్పాటు మనకు చేశాడు కాబట్టి నువ్వు ధనవంతుడైనా పర్వలేదు నువ్వు ధనహీనుడైనా పర్లేదు భూలోక యాత్ర ఒకసారి ఖచ్చితంగా ముగించాలి ఆత్మ అందరికి ఒకటే మూలం కదా ధనవంతుని ఆత్మ బలమైంది అనుకుంటారా దరిద్రునిది కాదనుకుంటారా ఆ ధనవంతుడు చనిపోయినాడు అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడు చూడండి మరి ఆ దరిద్రుడు లాజర్ చనిపోయినాడు అబ్రాహ్మరమ్మున పరదయస్సులో ఆనుకొని ఉన్నాడు అది నెమ్మది స్థలం మరి భూలోకములో నీవు జీవిస్తున్నప్పుడు రక్షించబడినావా నువ్వు రక్షణ పొందావా పాతాళం పోయిన తర్వాత నువ్వు రక్షించబడాలంటే అది సాధ్యమే లేదు అక్కడ ఏడ్చినా రోదన చేసినా నీ ఆత్మ ఎంత ప్రాధాయపడినా అక్కడ ఆత్మరక్షణ లేదు కదా ఆత్మకు రక్షణ భూమిపైనే దేవుడు ఏర్పాటు చేశాడు ప్రీడ వెంటనే బాప్తి పొంది ఆ ఉగ్రతం తప్పించుకొని కదా దేవుని మహిమలో నువ్వు పాల్పొందు తర్వాత యోగ గ్రంథములు ఇరవై ఒకటి పదమూడులో వాళ్ళు శ్రేయస్సు కలిగి జీవిస్తారు అన్నాడు ఎన్నేన్ లెగ్జర్గా బతినా కానీ ధనవంతుడు ఒకరోజు హఠాత్తుగా చనిపోయినాడు చనిపోయి నిజముగా తాను భ్రమలో ఉన్నటువంటి లోకాన్ని వదిలిపెట్టి ఆ మృతుల లోకానికి వెళ్ళిపోయినాడు బాధాకరమైన జీవితంలోనికి ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి యాక్కో పత్రిక ఒక మాట చెప్తుంది ఐదో అధ్యాయం వచనంలో ఎందుకంటే మేము లోకమే మాదని చెప్పని మీరు లోకాన్ని ఆశించి నాశనం కావద్దంటున్నాడు యాక్కో పత్రిక ఐదో అధ్యాయములో ఇదిగో ధనవంతులారా అనే మాట అక్కడ వాడినాడు ఎవరు ధనవంతులు ఈ లోకాన్ని సర్వలోకాన్ని సంపాదించుకున్న వారు ధనవంతులా ప్రభు అలాంటి వారితో అంటాడు ఒకడు లోకమంతా సంపాదించుకొని వృధాగా తన ప్రాణమును పోగొట్టుకుంటే అంటే యాతన స్థలానికి పాతాళంలో వెళ్ళిపోతే ఏం లాభం వాడిని వాళ్ళు వారు ఎవరు అంటాడు యాకో ఐదో ఒకటో వచ్చినంలో ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రోములను గుర్చి ప్రళాపించి అడువుడి మీ ధనం చెడిపోయేను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరము తినివేయును అంత్య దినమల మీరు ధనమును కూర్చుకొంటని బో ఎంత భయంకరంగా ఉంది నిజంగా ఈ లోక ధనం వద్దు లోక నాదంచి బంధుమిత్రులే ప్రియులను కొటి ఇదే కదా మన ఆశ లోకమే నాది ఆస్తులు పాస్తులు నావి లోకములో ధనము సంపస్త సంపద నాది ఇవే నాకు శాతం నువ్వు అనుకున్నావు కదా బైబిల్ అంటుంది ఇదిగో ధనవంతులారా మీ గతి గురించి నువ్వు ఆలోచన చేయాలంటున్నాడు మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవచనంలో కూడా ధనవంతులను కూర్చున్నటువంటి మాట దేవుని వాక్యం ఖచ్చితంగా చక్కగా మాట్లాడుతూ ఉంది ఆరో అధ్యాయం పదిహేడవచనములో ఇహమందు ధనవంతులైన వారన్న మాట అక్కడ చెప్తున్నాడు ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానములో ఆ పాతాళం కూర్చున్న ఆ మాటలో ఆ ధనికుడు చనిపోయినాడే వాడు ఒకవేళ ధర్మశాస్త్రంలోబడిన వాడే ఉండొచ్చు పాత వందుల ప్రకారంగా దేవుని బిడ్డ అయి ఉండొచ్చు ఎందుకంటే తండ్రమైన అబ్రహ్మాన్ అంటున్నాడు కదా అన్యుడు మాత్రం గాడు అయినా దేవునికి దూరంగా ఉన్నాడు అందుకనే తండ్రవైన బ్రాహ్మ అన్న కానీ అక్కడ ఏమి లేదు విమోచన దొరకదు పాతాళంలో ఆల్రెడీ పాతాళకు వెళ్ళిపోయినాడు కదా భూలోకంలో జాలీగా బతికినాడు ఇక్కడ అంటున్నాడు ఇహమందు ధనవంతులైన వారు భూమి భూమిపైన ఉన్నటువంటి క్రైస్తవులారా జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలారా ధనం వద్దని చెప్పడం లేదు ధనం అవసరం లేదని కాదు కానీ ధనమే ప్రాపకం అని నమ్ముకుంటే ధనమే కేవలం అని నమ్ముకుంటే ధనము లేదే అని అనుకుంటే ధనమే దేవుడు అనుకుంటే నువ్వు మోసపోతున్నావు నువ్వు క్రైస్తువుడైనా సరే ధనాన్ని ప్రేమిస్తే అది నీకు విగ్రహం అవుతుంది మీరు ధనాపేక్షలైన వారే ఉండండి అని వాక్యం చెప్తుంది కదా ఇహ ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునను నమ్మిక ఉంచుక సుఖమును అనుభవించుటకు సుఖముగా అనుభవించుటకు సమస్తమంత మనకు ధారాళముగా దయచేయి దేవుని అందరి నమ్మిక ఆజ్ఞాపించు ఈ విధంగా వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు మేలు చేయవారును సత్క్రియలను అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవలను వారికి ఆజ్ఞాపించం ఎన్ని గొప్ప మాటలు అబ్బో ఈరోజు దేవుని పిల్లలు ఎవరున్నారు ఇట్లా దేవుని పిల్లలు ఈ రీతిగా ఎవరు జీవిస్తూ ఉంటున్నారు మీకు కలిగి ఉన్నటువంటి ధనములో మీరు దానము చేయండి అంటున్నాడు ధర్మము చేయండి అంటున్నాడు అయితే ఆ ధనవంతుడు లాజర్ను కనికరించలేదు కదా నిజంగా కుక్కలు తన యొద్దు ఉన్నటువంటి కుక్కల్ని అతని కురుపులు నాకడానికి బలవంతం పెట్టాడు ఎంత ఘోరం మరి నీ స్థితి నా స్థితి ఏముంది నీవు నేను క్రైస్తుడుగా ఉండొచ్చు మనము క్రైస్తుడిగా ఉండొచ్చు అయితే మరి ధనవంతులే ఉన్నట్లయితే ధనవంతులారా అంటున్నాడు చాలామంది క్రిస్టియన్ సొసైటీలో కోటీశ్వర్లు ధనవంతులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అమెరికాల చేతులు పెట్టుకున్నారు డాలర్లు డాలర్లు చేతులు పెట్టుకొని కదా ఏళ్తా ఉన్నారు పైపెచ్చుకు కేవలం ఊరికే దేవుణ్ణి దేవుణ్ణి దేవుడు దేవుడు అంటుంటున్నారు చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి ధనవంతులు ఆ పైనుంచి వచ్చే డబ్బుతోన దొంగ ఆలోచనలు చేస్తున్నారు స్కూల్ పెడుతున్నామంటున్నారు హాస్టల్ పెడుతున్నామంటున్నారు బీదలను పోషిస్తున్నామంటున్నారు వీళ్ళని పరిశీలిస్తే వీళ్ళని చూస్తే వీళ్ళు చాలా మోసం చేస్తూ తమ కలిగిన డబ్బుతోనే తమంతా మోసపరుచుకుంటూ బీదలను భరుస్తూ ఉన్నారు ఈ ధనికుడు లాజర్ నవమాన భరిచినట్టుగా మరి మీకు ఎంత ధనం ఉంది ఎంత డబ్బులు మీకు వస్తున్నాయి ఎన్ని డబ్బులు మీరు సంపాదిస్తున్నారు కదా బీదలను అడ్డం పెట్టుకొని సంఘాలను అడ్డం పెట్టుకొని సంఘాలను చూపించుకొని ఫోటోలు కొట్టుకుంటూ ఏమేమో చేసుకుంటూ ధనాన్ని ధనార్జన చేస్తూ ధనాన్ని సంపాదించుకొని కోటీశ్వరులయ్యి బైబుల్ అంటుంది ధనవంతులారా మీ ధనం చెడిపోతుంది మీ బంగారం తుప్పు పడుతుంది అవి మీపైనే సాక్ష్యం బలుగుతాయి మేము విమోచించబడలేడు అని చెప్పి అంటున్నాడు కనుక ఆ ధనవంతుడు కనీస ఒక జాలైనా లేకుండా లాజరు పైన దుర్మార్గంగా బతికినాడు మనం అలా కాకుండా ప్రభు చెప్పినట్టుగా తిమోతికి పౌలు చెప్పినట్టుగా ఇక్కడ మంచి మాట చూడండి మనము మంచి పునాది కొరకు పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారుగా ఉండాల మేలు సత్క్రియలు అనేదే ధనం మనకి ఈ మేలు చేయాల మనము సత్క్రియలు చేయాల ఈ ధనాన్ని మీరు సంపాదించుకోండి మత్తయ్య శ్రోతల ప్రభు అన్నారు నీ ధనం ఎక్కడుంటే నీ మనసు అక్కడే అంటే నువ్వు చేసిన మేలన్నీ దేవుని దగ్గర ఉంటాయి కదా నువ్వు చేసిన సత్కులు అన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి అదే నీ ధనం మరి మీ క్రెడిట్ ఎక్కడుంది మీ అకౌంట్ ఎక్కడుంది ప్రభు చెప్పినట్టుగా ఈ పాతాళములో బాధపడుతున్నటువంటి శ్రీమంతుడైతే అక్కడ ధనము కూర్చుకోలేదు కదా భూలోకములో కూర్చున్నాడు కానీ అక్కడ ఆ ఆ ధనాన్ని పోగొట్టుకున్నాడు అక్కడ ధనము లేకుండా ఈ ధనికుడు మరి మన సంగతి ఏమని ఆలోచన చేస్తున్నాం పీడారా కాబట్టి మనం మంచి పునాది మన కోసం మనం వేసుకోవాలంటే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఒకవేళ వారైతే శ్రీమంతులైతే ధనికులమై ఉన్న క్రైస్తవులమైతే దరిద్రులకు సహాయం చేయాలి హౌసులో వారిని ఆదుకోవాలి బీదలను పోషించాలి కదా ఈ విధంగా మనం సత్క్రియలతో దేవుని యొక్క పనిలో ముందుకు సాగితే పీడ నీవు ధనవంతుడైనా కూడా పర్లేదు కానీ కదా దేవుని యొక్క ఆ పరదేసుకుని వారు కూడా అవుతావు లుకస్వార్థ పదారాధ్యాయంలో ఇంకా కొన్ని మాటలు ఇలాగా రాయపడినాయి అక్కడ ఏముందంటే ఇరవై ఐదవ చినుమలో అందుకు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించేదివి అలాగనే లాజరు కష్టం అనిపించిన జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు యాతన పడుచున్నావు మరి పాతాళంలో నువ్వు యాతన పడతావా నెమ్మది పొందుతావా రెండు వర్గాలు ఇక్కడ ఉన్నాయి యాతన స్థలం ఉంది నెమ్మది స్థలం ఉంది నెమ్మది స్థలానికి యాతన స్థలానికి మధ్యలో అగాధముంది అగాధాన్ని గురించి బైబుల్ ఏమంటారు చూడండి ఇరవై ఆరో భీభాగములో అగాధము అని అక్కడ మాట్లాడుతున్నాడు అగాధం ఇది పాతాళంలో ఉండే అగాధం ఇది ఇది భూలోకంలో కాదు కాబట్టి భూలోకయాత్ర ముగిసిన తర్వాత రక్షించబడినటువంటి వారు ఈ అగాధములోనికి కూడా రారు అగాధానికి పైన ఉన్నటువంటి పరదేశకు పోతారు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు లేకపోతే అగాధానికి యువకుల ఉన్నటువంటి యాతన స్థలానికి వెళ్తారు మీరు వెళ్ళవలసి ఉంటుంది నువ్వు ఎవరు అయినా సరే దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు కాబట్టి ఆ లాజర్ని ఇక్కడ పంపు అన్నాడు అంటే ఆ పరదేశంలో ఉన్నటువంటి ఆ లాజర్ని తాను వేదన పడుతున్నటువంటి అగ్నిజ్వాలలోకి పంపాలని అడుగుతున్నాడు ఆయన పాతాళంలో ప్రార్థన చాలామంది ఇంత గర్విష్ఠలుగా ఉన్నారు డబ్బుంటే కన్నుమీను రాదు కదా నాదంటారు కదా అయితే అలాంటి వారికి వాక్యం చెప్తుంది సాత్వికులు ధనిలు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు కొంతమంది దేవుని పిల్లలు క్రైస్తవులు చాలామంది అక్రమంగా ఆస్తులు సంపాదించి కోటీశ్వరులై పైపచ్చమంటారు మమ్మని దేవుడు దీవించినాడు అని అంటారు ఈ వచనాన్ని చూపిస్తారు సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు చెప్పిన వచనాన్ని చూపిస్తారు మేము ఈరోజు భూలోకులు ఇంత దరిద్ర ఇంత ధనవంతులుగా ఉన్నామంటే ఇంత శ్రీమంతులుగా ఉన్నామంటే ఇంత భాగ్యవంతులుగా ఉన్నామంటే దానికి కారణము నా భక్తి దేవుల్లో నాకున్నటువంటి యొక్క భయము అని చెబుతున్నారు కానీ నిజంగా వీళ్ళు దేవుని భయమే లేదు అక్రమంగా ఆస్తులు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటున్నాడు చాలా ఘోరమైన విషయాలు మాట్లాడుతున్నాడు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని సేవకుడే దేవుని సేవ నాతో కూడా కలిసి చాలా ఏనులు చేసినటువంటి వ్యక్తియే కోట్లు సంపాదించేశాడు దురాక్రమణ చేత వడ్డీలు ఇచ్చి ఏవేవో బిజినెస్లు చేసేసి రియల్ ఎస్టేట్లంట అవంట ఇవంట దొంగ పెళ్ళిళ్ళు అవి ఇవి ఏవేవో చేసి బాగా డబ్బు కోట్లు సంపాదించేసేడు దేవుని భయమే లేకుండా బతికాడు తాను చనిపోయిన వరకు కూడా దేవుని భయమే లేకుండా అసలు నరకమే లేదని చెప్పేవాడు పాతాళమే లేదని చెప్పేవాడు వేదన లేదనేవాడు అది ఏమున్నా ఈ భూమిపైనే అనేవాడు అయితే అనుకోకుండా అకస్మాత్తుగా ఒకరోజు మంచి పడ్డాడు చాలా భయంకరంగా హీన స్థితికి దిగిపోయినాడు తాను బతికేలోపు సుమారుగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు దేవుడు మరి అవకాశం ఇచ్చాడు దేవుడు తన కృపు ద్వారా తిరిగి మళ్ళీ చనిపోయే వ్యక్తిని బతికించి మరీ ఏమంటే ఆయన్ని భూలోకంలో జీవించడానికి అవకాశం ఇచ్చాడు దేవుని పన్ను బాగా చేయని యథార్థంగా చేయని ఇంతవరకు చేసిన పొరపాట్లు తప్పులు అవే పనులు చేయకూడదు అందుకే నీకు అవకాశం ఇస్తుంది అన్నట్టుగా ఆయన బతికిపోయినాడు బతికి తిరిగి మరి భూమిపైన జీవిస్తూ మరి మొదటి కంటే చాలా గర్వంగా బతికి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మరి ఇలాంటి వారి గర్తలేమో అనాలా సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతూ ఎంత గర్వంగా ఎంత పొగురుగా వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానికి వ్యతిరేకంగా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ నేను చనిపోయిన వాడిని దేవుడు నన్ను బతికించినాడు అంటున్నాడు చూడండి ఎంత బిడ్డూరుమో నేను చనిపోతుని నన్ను దేవుడు బతికిచ్చినాడట మూడు నెలల్లో నువ్వు బెడ్లో ఉంటే నేను అట్లే పాతాళంకి వెళ్ళిపోయినాడట అట్లే మృతులోకి వెళ్ళిపోయినాడట అలాగే అగ్నిజ్వాల చూసాడట అలాగే అగాధం చూసాడట అలాగే పరదేజ్ చూసాడట అదైన తర్వాత అట్లే నరకం పోయినాడట అదైన తర్వాత అట్లే పరలోకానికి పోయినాడట అదైన తర్వాత అలాగే పరలోకంలో దేవుడు అందరితో తిరిగి మరీ భూలోకానికి వచ్చినాడట ఇలాంటి దుర్బోధులు వినకండి ఇలాంటి దుర్బోధకుల యొక్క మాటలు చెప్పబెట్టుకండి దేవుడు ఎంత కొట్టినా వీరికి బుద్ధి రాదు ఎందుకంటే వీరు ఆ పాతాళానికి పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిజ్వాళ్ళకి యాతన స్థలానికి వేదన స్థలానికి రిజర్వ్ చేయబడినారు పిల్లారా కాబట్టి ఈ లోకంలో నీవు ధనవంతుడుగా జీవిస్తున్నటువంటి క్రైస్తువుడువా అయినా పర్వాలేదు కదా నీకున్నటువంటి ఆ ధనములో బీదల్ని జ్ఞాపం చేసుకో సత్క్రిలు చేయి ఔదార్యంగా జీవించు దేవుని పనిని బలపరచు స్వార్థికులని సేవకులని అక్కర్లో ఉన్న వాళ్ళని ఆదుకో ఆ విధంగా నీవు సత్యలతో దేవుని పని కొనసాగిస్తున్నట్లయితే నీవు భూలోకములని ధనవంతుడైనప్పటికి కూడా పరలోకములో నీకు స్థానం ఉంటుంది నువ్వు ఈ లోకయాత్ర ముగించినా పరదేశ్కి వెళ్తామని చెప్పనే యొక్క నమ్మకం నీకుంటుంది లేఖనాలు అలాగే చెబుతున్నాయి మరి నీ సంగతి మన సంగతి ఏమై ఉంది ఇరవై పదార్థం ఇరవై ఆరో వచనములో పంపన్నాడు అప్పుడు లాజర్ ఆ అబ్రామ్ అంటున్నాడు లేదయ్యా అక్కడి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి అంటే పరదేశ నుంచి వేదన స్థలానికి యాతన స్థలం అనే అగ్నిజ్వాల నుంచి పరదేశి రాకోకుండా ఉండడానికి మధ్యలో అగాధం ఉంది అన్నాడు కాబట్టి అక్కడ వాడు ఇక్కడికి రాలేరు ఇక్కడ వారు అక్కడికి కూడా పోలేరు ఉంది అన్నాడు గమనించండి పిడారా పాతాళములో అగాధం ఉంది ఇక్కడ చేసే పిచ్చి పిచ్చి శాస్త్రం అక్కడ చేస్తే సాధ్యము లేదు అవి కుదురుదు అలాగా అక్కడ జరిగేకి సాధ్యమే లేదు అలాగనా ఆ ఆ ధనికుడు మరి ఇంకా పొగురుగా మాట్లాడుతున్నాడు ఏమని అలాగైతే భూమిపైన నాకు ఐదుగురు బ్రదర్స్ ఉన్నారు సోదరులు ఉన్నారు మా బంధువులు ఉన్నారు నేను ఇక్కడ వ్యాతన పడుతున్న సంగతి తెలియక వాళ్ళు అక్కడ ఏమేమో నా కోసం చేస్తున్నారేమో అబ్రామా నా దగ్గరికి లాజర్ను బుకుపోయినా పర్లేదు కానీ తిరిగి మరి భూలోకానికి లాజర్ను పంపించి ఈ ప్రమాదం ఉందని మా వాళ్ళు చెప్తే వాళ్ళు హుషారవుతారేమో అని చెప్పమన్నాడు ఎలాంటి ఉన్నారు చూడండి పాతాళంలో ఇలాంటి విజ్ఞాపనలా పాతాళం ఇట్లాంటి ప్రార్థనలా ఆత్మ వేతన పడుతున్నా అగ్నిజ్వాలలో బాధపడుతున్నా తన గర్వం మాత్రం తగ్గలేదు ఈ ధనికిని యొక్క ఆత్మ కాబట్టి ఇప్పుడు మరి అబ్రహం ఏం చేయాల దేవుడు ఏం చేయిల్లా లాజర్ని మరి భూలోకాన్ని తిరిగి పంపాలన్నా పోయే అవుతుందా బైబుల్ ఏమంటే అది చూద్దాం అక్కడ అబ్రాహం అన్నాడు అదేం అవసరం లేదు లాజర్ అక్కడ భూలోకానికి పోయి చెప్పినా మీ వాళ్ళు రక్షణ పొందురు ఎందుకంటే భూమి పైన వాళ్ళు రక్షించబడ్డానికి దేవుడు అక్కడ ఏర్పాటు చేసేసాడు అక్కడ బోధకులను పెట్టాడు అక్కడ స్వార్థ ప్రకటించబడతా ఉంది ఆ స్వార్థ విని ఎవరు కూడా దేవుడు నమ్మకపోతే ఎవరు ఇక్కడికి రాలేరు ఎవరు దీన్ని తప్పించుకోలేరు ఎవరు పరదేశకు పోలేరు కాబట్టి నువ్వు కదా అంతే మేము ఇంతే అన్నట్టుగా మాట్లాడినాడు సరే బైబుల్ ఏమంట చూద్దాం మరి ఆయన మాట విని ఆ ధనికుని మాట విని ఇంటికి లాజ పంపేకి అవుతుందా కాదని వాక్యంలో చూద్దాం కొంచెం యోబు గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదోచనలో ఆ మాట ఉంది యోబు గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదోచనలో యోబు గ్రంథం ఏడు తొమ్మిదిలో చక్కని మాట చనిపోయి పాతాళానికి పోయినటువంటి వారు తిరిగి మరి భూలోకానికి రావడం కుదురుతుందా అది కుదిరితే అది ఎప్పుడు జరగవచ్చు అన్నటువంటి ఆలోచన చూద్దాం ఏడో అధ్యాయం అనుకుంటాను యోగ గ్రంథం తొమ్మిదో వచనంలో ఇట్లా ఉంది అక్కడ మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు ఇంకొకటి అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు ఓ ఎట్లాంటి మాట కదా ఎన్నటికీ రాలేడు ఇంకా ఏం ప్రయత్నం చేసినా కూడా రాడు ఎన్ని వెర్రి ప్రయత్నాలు ఇవన్నీ కూడా భూలోకంలో జీవిస్తే ఆత్మరక్షణ పొందవయ్యా ప్రభువు నమ్ముకో మారు మనసు బొందు నీ పాపక్షమ కోసం బాప్తి ముందు రక్షణ బొందు నువ్వు చనిపోతే పాతాళంలో నీకు యాతన స్థలం ఉంది ఎందుకు దిగిపోతావు అక్కడికి అని చెప్తే ఆహా కదా అయితే పాతాళంలో వేతన పడుచున్నప్పుడు ఇవన్నీ జ్ఞాపం వస్తున్నాయి అయితే అబ్రాహం అంటున్నాడు ఇది భూలోకం కాదు ఇది మృతుల లోకము మేము పరదేశంలో ఉంటాం కాదా మీరు వేతన స్థలంలో ఉంటారు మధ్యలో అగాధం ఉంటుంది క్రీస్తు ప్రభు చేతిలో తాళాలు ఉన్నాయి పాతాళం యొక్క తాళాలు ఆయన చేతిలో ఉన్నాయి ఆయన తెరిస్తేనే కానీ నీవు నేను అందరం కూడా బయటికి పోతాం ఆ దినము కోసం కాసుకోండి అంతేగాని అది జరిగినప్పటికీ కూడా అక్కడ ఫైనల్ జడ్జిమెంట్లో నువ్వు నరకానికి పోతావు అంతే నువ్వు నరకానికి పోవడానికే ఇక్కడ పాతాళంలో వేతన స్థలంలో బాధపడుతున్నావు అగ్నిజ్వాలలో బాధపడుతున్నావు కదా కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తుంటున్నాను భూలోకంలో జీవించిన యాత్ర కొన్నాళ్ళకి ముగుస్తుంది మృతులోకానికి లోకానికి పోవలసి ఉంటుంది మరి ఆ లోకములో నువ్వెక్కడూ ఉంటావు ఆ లోకములో యాతన స్థలములో ఉంటావా అబ్రాహ్ము రమ్మున అనుకొని ఉన్నటువంటి అనేకులు ఉన్నారు కదా వారితో ఉండడానికి ఇష్టపడతావా కదా భక్తులతో ఉండడానికి ఇష్టపడతావా అందుకే మానం విషయంలో దేవుని మాట మాట్లాడుతుంది యహోవా భక్తుల మానం ఆయన దృష్టికి విలువైంది ఎందుకంటే వారు చనిపోతే పరదేశకి వెళ్ళిపోతారు మరి నువ్వు చనిపోతే కదా వేతన స్థలానికి పాతాళలో ఉండే అగ్నిజ్వాలకి వెళ్ళిపోతావు మరి నువ్వు పరదేశ్కి వెళ్తావా అగ్నిజ్వాలకి వెళ్తావా గుర్తుపెట్టుకో సువార్త విను క్రీస్తుని కొరకు చనిపోయినాడు మరణించినాడు సమాచేయబడినాడు తిరిగి ఆయన లేచాడు నీ కొరకు నా కొరకు ఆయన రాబోతున్నాడు ఒక దినాన్ని నిర్ణయించినాడు ఆ దినమున మనుషి కుమారు యొక్క స్వరం విని పాతాళలోక ద్వారాలు తెరవబడి మృతులు అందరూ కూడా సమాధుల్లో ఉన్నవారు అందరూ కూడా బయటికి వస్తారు అప్పుడు కదా మేలు చేసిన వారు కీడు చేసిన వారు ఇంతకాలం పాతాళ్ళ ఉన్నారు కదా మరి బయటకు వస్తారు ఇప్పుడు న్యాయ తీర్పు కోసం క్రీస్తు ఎదుట ప్రత్యక్ష కావాలి రెండవ కొరంత ఐదు పదిలో ఆ మాట ఉంటుంది పీడ మరి నీ గతి ఏమి నువ్వు ఏం ఆలోచన చేస్తుంటున్నావు కదా మరి యేసుక్రీస్తుని ఇకనైనా నమ్మురా కాబట్టి ఈ యేసు ప్రభ సిలువులో బలికినటువంటి ఆ మాటలో పరదేశం మనం కొంచెం చూసినాం కదా అందుకే ఆ దొంగతో నాడు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అబ్రహాము ఇస్సాకు యాకోబులు భక్తులంతా ఏ స్థలములో అయితే ఏ పరదేశులే ఉన్నారో ఆ పరదేశాడు అది శుక్రవారం ఆ రోజే దొంగను తనతో కూడా తీసుకొని ఆయన వెళ్ళిపోయినాడు కదా అక్కడ నీవు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి మనకు మరణం సంభవించక ముందే చనిపోకముందే భూలోకముల మనం లోకయాత్ర ముగించక ముందే పీలారా క్రీస్తు యొక్క స్వార్థకు లోపడండి స్వార్థ నమ్మండి మనసు పొందండి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో బాప్తి సింబంది మనం ఆ పాతాళములో ఉన్నటువంటి అగాధాన్ని తప్పించుకుందాం క్రీస్తు యొక్క ఆ పరదేశంలో మనం చేరుకుందాం మీకు నా వందనాలు ప్రార్థన పరలోకముందుడు మా దేవ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామానికి వేలాది స్థుతులు ఈ సమయంలో మీరు మాతో విశేషమైన మాటలు మాట్లాడారు నిజముగా భయం లేకుండా భక్తి లేకుండా పాతాళములో మృతులోకములో వేదన ఉంది ఉంది అక్కడ విడిపించు వారు ఎవ్వరు లేరు అగ్ని జ్వాలలున్నాయని సంగతులు తెలియక తండ్రి గోప్రవ భూలోకమే నాదని జీవించే అయినా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మేము భూలోకంలో రక్షణ పొందడానికి మీరే మీ కుమారుణ్ణి మానవుడిగా పంపించి మా రక్షణ అంత ఇదిగో ఆయన సాధించినందుకై కూడా మీకు స్తోత్రాలు తండ్రి సెలువులో మాకు నగ్న సత్యాన్ని గొప్ప వాగ్దానాన్ని మీరు చేశారు ఆనాడు దొంగకు మాత్రమే కాకుండా మాకు కూడా అది వర్తిస్తుందని నిశ్చయముగా నేడి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పిన మాటకైతే స్తోత్రాలు మేము కూడా అలా నిరీక్షి లోకంలో జీవించడానికి మీరు మాకు హెచ్చరించిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వార్త ఈ సువార్త అయినటువంటి ప్రతి ఒక్కరిని మీరు హెచ్చరించండి అంతను మాట్లాడండి వాక్యంతో హెచ్చరించినందుకేస్తాదండి అనేకులు మార మనసు పొంది మీ వైపు తిరిగి పాతాళంలో ఉన్నటువంటి అగ్నిని తప్పించుకొని నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి మీరు సహాయం చేయమని హెచ్చరించిన మాటలను బట్టి మీకే వందనాలు యేసుగ్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ మీన్